విద్యార్థులు తినే ఆహారంలో రాళ్ళు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, మన పిల్లలకైతే అట్లానే తినిపిస్తామని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మరిమడ్ల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనరావుపేట మండలం మరిమడ్ల ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సందర్శించారు. ప్రతి తరగతి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రతిరోజు భోజనంలో రాళ్లు వస్తున్నాయని, వాష్రూమ్స్ లేవని, టాయిలెట్స్ ఉన్నా నీళ్లు రావడం లేదని, గేమ్స్ పీరియడ్ లో పీటీఈ లేరని, ఆడుకునే ఆట వస్తువులు ఇవ్వడం లేదని, పాఠశాలకు ఫెన్సింగ్ లేదని తన సమస్యను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు విద్యార్థులు. అయితే అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తానని, బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మీ ఊరికి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోకపోవడం పట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో విద్యార్థికి సగటున ప్రభుత్వం 1,09,000 ఖర్చు చేస్తుందని, కానీ చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకపోతే ఎట్లా అని స్కూల్ ప్రిన్సిపల్ స్టాఫ్ ను ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలను అన్ని పరిష్కరించాలని, త్వరలో తాను మళ్లీ పాఠశాలను సందర్శిస్తానని అధికారులకు తెలిపారు. విద్యార్థులకు సమస్యలు పునరావృతమైతే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి వికాసరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2018-2019 ఆ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఒక్కొక్క బ్లాక్ వారిగా ఏ బ్లాక్లో 50% కంటే ఎక్కువ ఎస్టీ పేద గిరిజన ఆదివాసీ సంబంధించినటువంటి జనాభా ఎక్కువ ఉందో ఆ ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క ఏకలవ్య పాఠశాలను కేటాయి శాంక్షన్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని తర్వాత 2022లో దాన్ని 20% జనాభా ఉన్నటువంటి బ్లాక్లకు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మొత్తం దేశవ్యాప్తంగా 728 ఈ పాఠశాలను మనం ప్రారంభించాలని చెప్పి మంజూరు శాంక్షన్ చేసాం మోడీ ప్రభుత్వం. దానిలో ఇప్పటివరకు ఒక 410 పాఠశాలలు మాత్రం నిర్మాణం జరుగుతున్నాయి, మీద కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి కొన్ని ప్రాంతాలకి, కొన్ని ప్రారంభం కాబోతున్నాయి. దీని ద్వారా దాదాపు దేశవ్యాప్తంగా 1,20,000 పైగా స్టూడెంట్స్ చదువుకుంటూ ఉన్నారు. అంటే ఒక్కొక్క స్కూల్కు 480 స్టూడెంట్స్ ఓకే మనం కోటా ఇవ్వాలి. దాన్ని దాని స్పోర్ట్స్ కానీ ఇతరులు కూడా మనం రిజర్వేషన్ కూడా దానికి కేటాయించ జరిగింది. ఒక్కొక్క స్టూడెంట్ పేరు మీద 1,09,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం మనం. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా 38 crores ఖర్చు పెడుతున్నాం మనం. ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 48 crores మన బిల్డింగ్ కూడా పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతో మనం నిర్వహిస్తున్నాం. ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తే 23 ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి ఇక్కడ, 23. దానిలో దాదాపు 8,300 స్టూడెంట్స్ చదువుకుంటూ ఉన్నారు. అంటే ఒక మంచి ఆలోచన, ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో చదువుకునే పిల్లలు కూడా వాళ్ళు కూడా మార్పు తీసుకురావాలి, వాళ్ళకు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ చదువుకోవాలి, విద్య చదువుకోవాలి, కానీ చదువుకోలేని స్థితిలో ఉన్నామని చెప్పి ఆలోచించిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళని కూడా మంచి విద్యార్థులు తయారు చేయాలి, వాళ్ళ కళను బయట తీయాలి,
కొంతమంది స్పోర్ట్స్ విషయంలో కానీ రకరకాల వాళ్ళ నైపుణ్యతను బట్టి వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి. వాళ్ళని కూడా వాళ్ళు అనుకున్న స్థాయికి తీసుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ కూడా కలలు కంటారు. ఎన్ని ఆశలు ఉన్నా కూడా పేద విద్యార్థులు చదువుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా సమాన స్థాయికి తీసుకోవాలని చెప్పి కేవలం జంగల్కే పరిమితం కాకుండా మేము పేదోళ్ళము, మేము చదువుకోలేము అన్నటువంటి ఒక మానసిక ధోరణి అవుతుందో దాన్ని తీసేయాలని, విద్యార్థులు కూడా అటువంటి ఆలోచన ఉండకుండా వాళ్ళని కూడా ఈ స్థాయి తీసుకురావడం, మన సమాన స్థాయి తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో అన్ని ఫెసిలిటీస్తో మనం ఇలా ఈ పాఠశాల నిర్వహిస్తున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశం మేరకు దేశంలో ఉన్న ప్రతి ఎంపీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకలవ్య ఈ పాఠశాలను సందర్శించాలి. అక్కడ సమస్యలను తెలుసుకోవాలి. తెలుసుకొని వాటి ఇంకా మెరుగైన దిశగా మనం తయారు చేయాలి వాటిని అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పాఠశాల రావడం జరిగింది. ఇవాళ నా పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి రెండు పాఠశాలలు ఉన్నాయి. ఒకటేమో ఈ కొండ్రాపేట మర్రిమడ్ల, ఇంకోటి ఎల్లారెడ్డిపేటల దుమాల. ఈ రెండు పాఠశాలను కూడా ఇలా సందర్శించి విద్యార్థులు కానీ సిబ్బంది కానీ ఎదుర్కొంటున్న సమస్యలు, ఇక్కడ సౌకర్యాల విషయంలో ఉన్నటువంటి అన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు వచ్చి ఇతర అధికారులు కూడా రావడం జరిగింది. తెలుసుకొని పూర్తి నివేదికను మన కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాం. పిల్లల ఆలోచన, సిబ్బంది ఉపాధ్యాయుల ఆలోచన తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇస్తాం. దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా కూడా ఇంకా మార్పులు తీసుకురావని చెప్పి ఆలోచనతో మాత్రం చేస్తామండి.